ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, మే నెలలో మొదటి ఆదివారం దేవుని మహాకృపను బట్టి ఇలాగున లైవ్ ద్వారా మీతో సందేశాన్ని పంచుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ముఖ్యంగా మీకు కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఆదివారం ఈ కరోనా వైరస్ వలన ఆలయాలు మూయబడినటువంటి కాలంలో ప్రతి ఆదివారం 11 గంటలకి లైవ్లో సందేశం మన సంఘం నుండి నేను ఇచ్చే సందేశం వస్తుంది. అలాగనే ప్రతి బుధ శనివారాల్లో సంఘారాధన విజ్ఞాపన ఆరాధనలకు సంబంధమైనటువంటి మెసేజెస్, యోబు గ్రంథం మీద ప్రతి బుధ శనివారాలలో సాయంకాలం 7:30 నుండి 8 గంటల వరకు మీరు వీక్షించవచ్చు. ప్రతిసారి కూడా ఈ టైం మారదు. అందువల్ల మీరు నాతో కలిసి ఏకీభవించి ప్రార్థించడానికి ఈ 2 తరుణాలను మీరు జాగ్రత్తగా బుధవారం శనివారం రాత్రి 7:30 నుండి 8 గంటల వరకు, ఆదివారం ప్రతి ఆదివారం 11 గంటల నుండి 11:30 గంటల వరకు ఒక అరగంట సందేశం మీతో పంచుకుంటాను. ఇది గమనించాల్సిన మనం చేస్తున్న ప్రార్థన చేసి కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టుకున్నాం. ప్రేమల దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరొకసారి మీ స్తుతి వందనాలు చెల్లిస్తున్నాము. మరొక ఆదివారం తండ్రి మేము కూడలేము. ఈ దినము కరోనా వైరస్ వలన ఆలయాలన్నీ కూడా మూయబడ్డాయి. అయినను తండ్రి మీరు తెరిచినటువంటి ద్వారాలు లైవ్ ద్వారా కుటుంబాలకే సువార్త ప్రకటించడానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నశించినటువంటి దానిని వెదకి రక్షించేటటువంటి దేవుడు, మేము ఎక్కడ ఉన్నామో అక్కడికి మీరు వచ్చి మీరు మాతో మాట్లాడేటటువంటి దేవుడవు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దినం సందేశాన్ని మీరు దీవించండి, నా నోటి మాటలు మీకు అంగీకారంగా ఉంచండి. నాతో కలిసి ఏకీభవించి ధ్యానంలో ఉన్నటువంటి ప్రతి వారిని మీరు దీవించండి. దీన్ని వీక్షిస్తున్నటువంటి వారికి వారి కుటుంబాలకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. దీని కొరకు ప్రయాసపడుతున్నటువంటి స్త్రీలను మీరు దీవించి వారి పరిచర్యకు తగిన ఫలం వారి జీవితాల్లో మీరు అనుగ్రహించమని మేము అడగని ప్రతి ఆశీర్వాదం దయచేసి మీరు మహింపొందమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 11:4 చదువుకుందాం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయినప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయము, మేము మాకు అచ్చియున్న ప్రతి వారిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మును శోధనలో నీకు తేకుమని పలుకుడని వారితో చెప్పాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గత ఆదివారము యెహోషాపాతు అనేటటువంటి రాజు ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు ఏం చేయాలనో తోయలేనటువంటి పరిస్థితులు, ఏ ఆలోచన లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. దాని మీద మనం ధ్యానం చేశాం. అందులో మొట్టమొదటగా ఎన్ ఐ ఆఫ్ అక్నాలెడ్జ్మెంట్, మనము దేవునిని, ఆయన అధికారాన్ని, ఆయన శక్తిని మనం మొట్టమొదటి గుర్తించాలని, అలాగున్నే ఎన్ ఐ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంతో మనం ఆయన మీద ఆధారపడాలని, ఎన్ ఐ ఆఫ్ డిజైర్, హృదయపూర్వకంగా ప్రార్థించాలా అనేటటువంటి ఆశ మనలో కలగాలని కూడాను చెప్పాను. అలాగున్నే ఎన్ ఐ ఆఫ్ హోప్, ఓపికతో ఓర్పుతో దేవుడిచ్చేంతవరకు కనిపెట్టాలనేటటువంటి ఇదిగా గత ఆదివారం మనం చెప్పుకున్నాం. అయితే ఈరోజు మన జీవితాలలో అసలు ఎందుకొరకు ప్రార్థన చేయాలి, ప్రార్థన అవసరత ఏమిటి, ఏమి దేవునికి తెలియదా? ఈరోజు మన జీవితాల్లో మన విషయాలన్నీ కూడాను దేవునికి తెలుసు. ఆయనకు ఏది కూడాను మరుగైనటువంటిది లేదు. అయితే ఆయన మనల నుండి కోరుకునేటటువంటిది అవి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకొరకు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కుమారుడై ఉండి అనేక పర్యాయాలు ప్రార్థన చేశాడు. ముఖ్యంగా లూకాసు వార్తలో ఆయన ప్రార్థన చేసినటువంటి సందర్భాలు మనం చూస్తే ఇప్పటి వరకు 3:21 లూకాసు వార్త
మూడవ అధ్యాయము 21వ వచనములో ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రార్థన చేశాడు. అలాగనే లూకా సువార్త 5వ అధ్యాయము 16వ వచనములో బహుజనులు సమూహాలుగా వచ్చి ఆయన మాటలు వింటూ ఉన్నప్పుడు ప్రార్థన చేయుటకు ఆయన కొండకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను, అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఆయన అరణ్యములోనికి వెళ్ళి ప్రార్థన చేసేటటువంటి అలవాటు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అదే రీతిగా 6వ అధ్యాయం 12వ వచనములో ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట ఎందు రాత్రి గడిపినని వ్రాయబడింది. రాత్రి అంతా ఆల్ నైట్ హీ స్పెంట్ హిస్ టైమ్. ఈరోజు ప్రార్థనలో ఆయన రాత్రి అంతా కూడా ప్రార్థించటము. అలాగనే 9వ అధ్యాయం 18వ వచనములో ఆయన ఒంటరిగా ప్రార్థన చేయడం అనేటటువంటిది కూడా ఏకాంత ప్రార్థన అంటాం మనము. 9వ అధ్యాయము 18వ వచనములో ఒకప్పుడు ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన ఇషులు ఆయన యొద్ద ఉండిరని వ్రాయబడి ఉన్నది. ఆయన ఏకాంతంగా కూడా ప్రార్థన చేసేటటువంటి వాడు. 9వ అధ్యాయం 28వ వచనములో ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును యోహాను యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కాను. ఆయన రూపాంతరం పొందినటువంటి సందర్భంలో కూడా ప్రార్థన చేయడానికి ఆయన అక్కడ వెళ్ళాడు. 29వ వచనములో ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారని వ్రాయబడి ఉంది. ఇలాగున ఆయన మరి ఆయన కుమారుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి ఆయన ఎందుకొరకు ప్రార్థన చేశాడు? ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఏమిటి? హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన కుమారుడై ఉండి కూడాను కన్నీళ్లతో ప్రార్థించినట్లుగా 5వ అధ్యాయము 7వ వచనములో శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో ఆయన రోదనతోటి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. కనుక ఎందుకొరకు ఆయన ప్రార్థన చేశాడు? అది ఈరోజు మనం మొట్టమొదటిగా ఆలోచన చేస్తే ఎందుకొరకు ఆయన ప్రార్థన చేశాడో, మనము ఎందుకొరకు ప్రార్థన చేయాలనో. ఆర్య టారి అనేటటువంటి ఆయన ఒక 5 విషయాలు ప్రార్థన చేయడానికి సంబంధమైనటువంటి విషయాలు చెప్పాడు. రీజన్స్ ఫర్ ప్రేయర్, ఎందుకొరకు మనం ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా లోకములో అపవాది ఉన్నది, దానితో మనం ప్రతి దినము కూడా పోరాడుతూ ఉంటాం. కనుక ఈరోజు మనము ఏ రీతిగా అపవాదిని ఎదిరించాలనో మనం ప్రార్థన చేయవలసినటువంటి అగత్యత. లోకములో ఈరోజు మనకి ఎఫ్సిఎల్కి రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయము 12-13 వచనములలో ఏలైనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేతన మీరు ఆపద్దిన ముందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలబడి శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి అన్నాడు. ఈ 18వ వచనములో ఈ సర్వాంగ కవచములో ఒకటి ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనములు చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండు. కనుక ఈరోజు అపవాది ఎవరిని మింగుదామా అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఎవరిని నష్టపరచాలా అని చూస్తూ ఉంటాడు. కనుక దాన్ని ఎదిరించడానికి ప్రేయర్ ఈస్ God appointed way to resist the devil. అపవాదుని ఎదిరించడానికి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు మనకు ఒక మార్గాన్ని ఇచ్చాడు. అది అపవాది
అనారోగ్యము అశాంతి మన జీవితాలలో కుటుంబాలను ఇబ్బంది పెట్టేటటువంటి రీతిగా ఉంటూ ఉన్నది. మార్క్స్ వార్తలో 9:29 అతడు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. శిష్యులు ఆ రూపాంతర కొండ దిగొచ్చిన తర్వాత అడిగితే వారు చేయలేకపోయారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ప్రార్థించినప్పుడు అది కేక వేసి వారిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయింది. 26 అయితే వారు అడిగారు, అయ్యా మేమెందుకు దయ్యములను వెళ్ళగొట్టలేకపోయాము అని ఏకాంతంగా ఉన్నప్పుడు అడిగినప్పుడు అందుకు ఆయన ప్రార్థన వలననే గాని, మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవడం అసాధ్యం. కనుక ప్రార్థన అనేటటువంటిది అపవాదుని ఎదిరించడానికి మనకు శక్తినిచ్చేటటువంటిది. అందువలన యాకోబు పత్రికలో 4:7 యాకోబు భక్తుడు అంటాడు, అపవాదిని మీరు ఎదిరించండి, అపవాది మీ యద్దు నుండి పారిపోతాడు. ఈరోజు అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెసిస్ట్ ద డెవిల్. 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యద్దు నుండి పారిపోవును. కనుక ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, అపవాది ఎప్పుడు కూడాను అది మనల్ని కాసుకొనుంటూ ఉన్నది, లోకమంతటా ఉన్నది. ప్రతి వ్యక్తి కూడాను ప్రతిరోజు అపవాది చేత శోధించబడుతూ ఉంటాడు, బాధించబడుతూ ఉంటాడు. అందువలనే శిష్యులు ఆయన గెష్సెమనే తోటలో ప్రార్థన చేస్తుంటే మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు. అందువలన ప్రార్థనలో అపవాదిని ఎదిరించడానికి, సమస్యలను ఎదిరించడానికి ఈరోజు మనం శక్తి పొందుతాము. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుని ద్వారా శక్తివంతులమవుతాము. మరి ఆ దినాలలో జాన్ నాక్స్ అనేటటువంటి ఆయన స్కాట్లాండ్ దేశంలో ఆయన ఈ ప్రెస్బిటేరియన్ ఫౌండర్గా ఉన్నాడు. ఆ దాని యొక్క పునాది వేసినటువంటి వాడు ఆయన. 1514-1572 జీవించినటువంటి వాడు జాన్ నాక్స్ స్కాట్లాండ్లో. ఈయన బహుప్రార్థనాపరుడు. అక్కడ ఉండేటటువంటి రాణి, స్కాట్లాండ్ రాణి మేరీ ఆయన గురించి ఒక మాట, ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఐ ఫియర్ జాన్ నాక్స్ ప్రేయర్స్ మోర్ దాన్ ఎనీ అన్ ఆర్మీ ఆఫ్ ది 1000 1,000 సైన్యము కన్నా ఎక్కువ నేను జాన్ నాక్స్ ప్రార్థన నేను భయపడతాను. 1,000 సైన్యముకు నేను భయపడను, కానీ జాన్ నాక్స్ కన్నా ప్రార్థన చేశాడంటే నాకు భయం వేస్తాను. ఈరోజు మన జీవితాలలో ప్రార్థనలో ఉండేటటువంటి శక్తి. ఈరోజు గొప్ప సైన్యం వచ్చింది, అంటే బైబిల్లోనే ఉన్నది, కొన్ని సాదృశ్యాలు మనకు కనబడుతుంది. గొప్ప సైన్యం వచ్చింది. ఎలీషా నిర్భయంగా ఉన్నాడు, చుట్టూతో సైన్యం ఉందని గ్యాజీ భయపడిపోయాడు. కానీ ఆయన ఏమాత్రం భయపడలేదు. ఆయన ప్రార్థనాపరుడు. ఎలీషా ప్రవక్త ప్రార్థన ద్వారా సైన్యం అంతా కూడా అంధత్వంతో మొత్తబడింది. ఈరోజు మన జీవితాలలో మన శక్తి, యుక్తి వీటన్నిటిని మించినటువంటిది ప్రార్థన. అందువల్ల మనం ప్రార్థించేటటువంటి అలవాటు మనం చేసుకోవాలి. ఈయన ఈ జాన్ నాక్స్ అనేటటువంటి ఆయన, జాన్ కాల్విన్ అనేటటువంటి ఆయన వెంబడించినటువంటి వాడు. ఈ జాన్ కాల్విన్ మార్టిన్ లూథర్ ఆనాడు 16వ శతాబ్దం ప్రారంభంలో, ఈ గొప్ప రిఫర్మేషన్ పీరియడ్ అది 16వ శతాబ్దం. ఆ సమయంలో మార్టిన్ లూథర్ సిద్ధాంతాలను బలపరిచి దాన్ని నమ్మినటువంటి వాడు కాదు. వీళ్ళందరూ కూడా థియోలోజియన్స్, పెద్ద పెద్ద ప్రొఫెసర్స్, అలాగున గొప్ప వ్యక్తులు. వీళ్ళు ప్రెస్బిటేరియన్ అని అంటే ఈ ఎల్డర్స్ పాలన, కేవలం పోప్ ఒక్కడే కాదు మనము కూడాను ఈక్వల్ పీపుల్మే అనేటటువంటి, ప్రతి ఒక్కరూ కూడాను దేవుణ్ణి సంధించి ప్రార్థించవచ్చు. అది ఆనాడు లేదు, కేవలం పోపులు ఫాదర్లు వాళ్ళు మాత్రమే చేయవలసినటువంటి పరిస్థితి. అందువలన ఏదైనా మన అవసరతలు ఉంటే, మన పాపాలు ఉంటే వాళ్ళ చెవుల్లో చెప్పాలి, వారు దేవునికి విన్నవిస్తారు, అప్పుడు ఆయన క్షమ. ఇది వాళ్ళ యొక్క సిద్ధాంతం. కానీ కాల్విన్ అలాగున్నే జాన్ నాక్స్ ఈ జర్మనీలో, ఈయన కూడాను అప్పుడు మొట్టమొదటి ప్రారంభం చేసినటువంటి వాడు మార్టిన్ లూథర్. ఇలాగున ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మనకి మనం చదువుకున్నటువంటి భాగంలో
ఎందుకొరకు మనం ప్రార్థన చేయాలనో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కొండకు వెళ్ళి లేకుంటే ఎక్కడ ఉన్నా కానీ ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఒకనొక సమయమున ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ప్రార్థన చాలించిన తర్వాత శిష్యులయ్యా మాకు కూడా ప్రార్థన చేయమన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు ఆ విషయాలలో అంటే అక్కడ చెప్పినటువంటి మాటలు అనుదినాహారం మాకు దయచేయము, ఇలాంటివి మనకి మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేవద్దు, ఇలాంటివన్నీ కూడాను మనం అక్కడ చూస్తాం. అనగా మనము దేవుని మీద ఆధారపడినటువంటి వారు, మనకై మనము అన్ని అవసరతలు తీర్చుకోలేము. మరి ఆ దినాలలో 40 సంవత్సరాలు ప్రతిరోజు మన్నా వారు కూర్చుకునేటటువంటి వారు, ఏ రోజుకి ఆ రోజు దేవుని వైపు చూసేటటువంటి వాళ్ళు. రెండవ కారణం ఏమిటంటే టు ఆప్టైన్ వాట్ వీ నీడ్ ఫ్రమ్ గాడ్, దేవుని నుండి మన అవసరతలను మనం పొందడానికి దేవుని సముఖంలో మనం ప్రార్థన చేయాలి. మనము దేవుని మీద ఆధారపడినటువంటి వారు, వీఆర్ నాట్ సెల్ఫ్ సఫిషియంట్. దేవుడు లేకుండా మనం అన్నిటినీ పొందలేము. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని పర్యాయాలు మనం పొరపాటు చేస్తూ ఉంటాం, ఏం పర్వాలేదు దేవునితో నిమిత్తం లేకుండా అన్నీ అయిపోతాయిలా అనుకుంటాం. కానీ మనము దేవుని మీద ఆధారపడి ఉన్నాము అని శిష్యులతో ఈ ప్రార్థనలో ఆయన తెలియజేశాడు. అందువలన యాకోబు భక్తుడు కూడాను యాకోబు పత్రికలో 4:2 దేవుని అడగనందున మీకేమీ దొరకదు అన్నాడు. దేవునిని అడగనందున మీకేమీ దొరకదు. కనుక దేవునిని అడగడం నేర్చుకోవాలి, దేవునిని అడగాలి. ప్రతిరోజు కూడాను నీ అవసరతలేమిటో ఉదయాన్నే లేవడంతోనే ఈ దినమంతా అపాయాల నుండి, అనారోగ్యాల నుండి, ప్రతి విధమైన సమస్యల నుండి కాపాడమని అడగాలి. మళ్ళీ నిద్రించేటప్పుడు కూడా నీ దినమంతా కాపాడావు, రాత్రి వేళల్లో ఏ విధమైనటువంటి విష్కీటకుల వల్ల కానీ దొంగల వల్ల కానీ మరి ఏ ఇతరమైన శ్రమ లేకుండా ఉండాలని మనం ప్రార్థన చేసుకోవాలి. అందువలన ప్రతి నిత్యం అపవాది ఎవరిని మిరుగుదామా అని చూస్తూ ఉంటాడు. కనుక ఈరోజు మనము ఆయన ఆపత్కాలంలో నమ్ముకున్నదగినటువంటి సహాయకుడు, మన అవసరతను తీర్చగలిగినటువంటి వాడు. అందువల్ల మనం ఆయన అడగాలి. అడగనందున ఏమీ దొరకడం లేదన్నాడు. అలాగుననే 3వదిగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4:16 కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునద్దకు చేరుదము. 3వది టు ఫైండ్ గ్రేస్ టు హెల్ప్ ఇన్ టైమ్ ఆఫ్ నీడ్. ఎప్పుడైతే మనము అవసరతల్లో ఉన్నామో దేవుని కనికరం రావాలి. దేవుడు మనల్ని కనికరిస్తే తప్ప మనం పొందలేము. ప్రార్థించడంతో అవి మనకు రావు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధానంలో మన అవసరతలన్నిటి వీ హ్యావ్ టు లిస్ట్ అవుట్. మనము మన అవసరతలని ఈరోజు మన బిడ్డల కోసం, మన కోసం, లేదా నీ అవసరతలు ఏమిటి నీకు తెలుసు, దేవుని దగ్గర అవి చెప్పాలి. అందుకని మాథ్యూ హెన్రీ అనేటటువంటి ఆయన అన్నాడు, ది బైబిల్ ఈజ్ ఎ లెటర్ గాడ్ హ్యాడ్ సెంట్ టు అస్. బైబిల్ అనేటటువంటిది, ఈ బైబిల్ అంతా కూడాను దేవుడు తాను మన కొరకు పంపించినటువంటి ఉత్తరం, ఒక లేఖ అన్నాడు. కానీ ప్రేయర్ ఈజ్ ఎ లెటర్ వీ సెంట్ టు హిమ్. ప్రార్థన అనేటటువంటిది మనం దేవునికి రాసి పంపినటువంటి ఉత్తరం అన్నాడు హెన్రీ మాథ్యూ అనేటువంటి ఆయన. ఈరోజు నీ అవసరతలన్నింటినీ నువ్వు ఆ లెటర్లో ఏం రాస్తావు, అవన్నీ ప్రార్థనలో ఒక లెటర్ లాగా హెన్రీ మాథ్యూ దేవునికి మన విన్నపాలు విన్నవించుకోవడం అనేటటువంటిది మన నుండి దేవునికి వెళ్ళేటటువంటి లెటర్. ఆయన మన నుండి ఏం కోరుకుంటున్నాడో అది బైబిల్లో ఉన్నది. మనం ఏం కోరుకుంటున్నామో మన ప్రార్థనలో, ఆయన మన నుండి ఏం కోరుకుంటున్నాడో అది బైబిల్లో ఉన్నది. అయితే మనమేం కోరుకుంటున్నాం, మన అవసరతలు ఏంటి, అవి మన ప్రార్థనలో మనం వెల్లడి చేస్తూ ఉన్నామన్నాడు. అలాగనే 4వ విషయం ఏమిటి అని అంటే ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి పత్రికలో 4:6-7 దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.
అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. నాలుగవది ప్రార్థన ఎందుకొరకు చేయాలి అని అంటే, టు ఆప్టైన్ ఫ్రీడమ్ ఫ్రమ్ యాంగ్జైటీ. అనేక రకాలైనటువంటి చింతతో మనం ఉంటాం, ఆలోచనలతో ఉంటాం, దిగులుతో ఉంటాం. అది జరగలేదు, ఇది జరగలేదు, మా అబ్బాయి చదువుకోలేదు, లేకుంటే మా అమ్మాయి పెళ్లి కాలేదు, లేదు నాకు డబ్బులు తక్కువైపోయినాయి నేను ఏదైనా చేయాలంటే, ఇలాగనం ఆరోగ్యం లేదు, ఇలా అనేక రకాలైనటువంటి చింతలు మనలో ఉంటాయి, అనేక రకాలైనటువంటి ఆలోచనలు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆ చింత యావత్తు మన నుండి తొలగిపోతున్నది. అందువల్ల ఈరోజు మనము మీ చింత యావత్తు ఆయన మీద మీరు వెయ్యండి. అదే ఆయన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆ 30వ వచనము నుండి అక్కడ చూచినప్పుడు, మీరు చింతించి ఏమి మీరు ఊరడెక్కు కారు కానీ మీ చింత యావత్తు దేవుని మీద మీరు వెయ్యండి. ఆ మాటలు ఏమి తిందుమా 25వ వచనములో, అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందమని మీ దేహమును గూర్చి అయినను చింతింపబడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకి తండ్రి వాటిని పోషించుచున్నాడు. కనుక దేనిని గూర్చి కూడా మనం చింతించకుండా ఉండడానికి చాలా పర్యాయాలు మన జీవితాలలో అనేకమైనటువంటి వాటిని గురించి దిగులు పడిపోతూ ఉంటాం, కొంతమంది ప్రాణాలను కూడా కోల్పోతూ ఉంటారు. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, నిన్నటిదాకా బాగున్నా ఆయనకి బాగా తన కుమార్తె విషయంలో దిగులు పడి చనిపోయాడు, మా చిన్నాయన అలానే చనిపోయాడు, యవన కాలంలో భర్త కోల్పోయింది మా అక్క, అలాంటి సందర్భంలో ఆయన దిగులుతో భోజనం చేయకుండా చనిపోయాడు. ఈరోజు మన జీవితాలలో ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగానే ఎవరిని కూర్చో కాదు, కానీ ఈరోజు మన జీవితాలలో నీ యొక్క చింత ఊరికి ఆలోచన చేసి బీపీలు పెరిగిపోవడం, షుగర్ పెరిగిపోవడం, మరణం త్వరగా రావడం జరుగుతూ ఉంది. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీకు ఆ చింత ఏమీ ఉండదు. అలాగుననే అంటూ రిసీవ్ ద పీస్, దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానం పొందాలంటే నువ్వు ప్రార్థించినప్పుడు చుట్టూతో ఉండే నీ పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నప్పటికీ నీవు నిర్భయంగా ఉంటావు, ధైర్యంగా ఉంటావు. దేవుని మీద ఆధారపడినటువంటి వాడు నిశ్చింతగా ఉంటాడు. అందువల్ల ఎవని మనస్సు నా మీద ఆనుకొనును, నేను వానికి పూర్ణ శాంతిని కలుగజేతును. యిర్మీయా గ్రంథములో 26వ అధ్యాయము 3వ వచనములో ఈ మాట మనం చూస్తాం, ఆయన మీద ప్రార్థన అనగా నథింగ్ లీన్ ఆన్ గాడ్, దేవుని మీద ఆధారపడడం, పూర్తిగా మనల్ని మనం ఆయనకు అప్పజెప్పుకోవడం. కనుక ఏమాత్రము కూడాను సంకోచించకుండా ధైర్యంగా మనం ఉంటాం. కాబట్టి ఎవని మనసు నీ మీద ఆనుకును వాణిని నీవు పూర్ణ శాంతి గల వాణిగా కాపాడుదు. ఏలయనగాతుడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. కనుక ఈ రోజున ఎందుకొరకు మనం శాంతి కోల్పోతూ ఉన్నాం, ఎందుకొరకు మనం చింతిస్తూ ఉన్నాం, ఎందుకొరకు భయపడుతూ ఉన్నాం అనగా ప్రార్థన లేకపోవడం వలన. రోజు ప్రార్థన ఎవరమైతే చేయమో వారి జీవితాల్లో రోజు చింతిస్తూ ఉంటాడు, వారి జీవితాలలో ఎప్పుడు భయాలు వెంటాడుతూ ఉంటాయి. ఎందుచేతంటే దేర్ ఈజ్ నో రిలేషన్ విత్ గాడ్, దేవునితో సంబంధం లేనప్పుడు మన జీవితాలు అలాగనే భయపడిపోతాం. ఎంత భయపడ్డాడో సౌలు అంత వ్యక్తి. ఎప్పుడైతే అతడు నిన్ను ఎడబాసాడయ్యా దేవుడు అని సమూయేలు చెప్పినప్పుడు తాను చాలా భయపడిపోయాడు. ఈరోజు మన జీవితాల్లో దేవుడు మనల్ని విడిచిపెడితే, దేవునికి నీకు సంబంధం తెగిపోతే, నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన జవాబు రాకపోతే మన జీవితాల్లో చింత అశాంతి. ఈరోజు ఎప్పుడైతే ప్రార్థన అలాగును కాకుండా ఈ కమ్యూనికేషన్, యెషయా గ్రంథంలో ఆ మాట ఎందుకొరకు నీ పాపములు నీకు నాకు అడ్డంగా వచ్చినాయి, రక్షింపనేరకునటువంటి నా హస్తములు కురుచు కాలేదు, విననేరకునటువంటి నా చెవులు మందము కాలేదు, ఏ నేను ఆలకించడానికి ఏం లేదు నాకు,
ఈరోజు మన జీవితాలలో మనం అనుకుంటాం ఓ ఏం పర్వాలేదు, కానీ ఎందుకొరకు దేవుడు మనకు జవాబు ఇవ్వడం లేదు? ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకొరకు సమాధానాన్ని మనం కోల్పోయాం? ఎందుకొరకు అధైర్యం వెంటాడుతూ ఉంది? సౌలు లాంటి వాడు, శాంసన్ లాంటి వాడు బలాఢ్యుడు, కానీ ఆయన అంటాడు ఆయనను ఎడబాసినని అతనికి తెలిసి ఉండలేదు. ఆయన ఎప్పటిలాగునే వాటన్నింటినీ తప్పించుకొని లేవాలని ప్రయత్నం చేశాడు, కానీ అతను చేత కాలేదు. దేవుడు మనల్ని ఎడబాసినప్పుడు మనం బలహీనులమైపోతాం, భయం మనల్ని వెంటాడుతుంది. అందువలన ఇది నీకు ఆయనకుండే సంబంధం అనేటటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే ఐదవదిగా తెస్సలోనికయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5:17 ఎడతెగక ప్రార్థన చేయమని చెప్పినని చెప్తూ ఉన్నాడు పౌలు ఆ సంఘాన్ని. 5:17 ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఇది చాలా ప్రే వితౌట్ సీజింగ్ గాడ్ వాంట్స్ అస్ టు టాక్ విత్ అస్. ఆయన ఈరోజు మనతో ఎప్పుడు ముచ్చటించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాలలో నిరంతరము కూడా దావీదుకు అలాంటి అనుభవం ఉందండి. ఎల్లప్పుడూ కూడాను ప్రార్థన చే మానక ప్రార్థన చేస్తున్నాడు. మానక అంటాడు, మానక 109 4:9 మానక ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మానక ప్రార్థన చేసేటటువంటి వాడు. ఈరోజు మనము కూడాను మానక ప్రార్థన చేయాలి. కనుక నిజమే ఈరోజు మన జీవితాలలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మొట్టమొదట మనం చెప్పుకున్నటువంటి వాటన్నిటికన్నా కూడాను వెన్ వి ప్రే ఆయన మనల్ని బలపరుస్తాడు. వి స్ట్రెంగ్తన్ అవర్ రిలేషన్షిప్ విత్ హిమ్ ఎవ్రీ డే ఎవ్రీ మినిట్. ప్రతి దినము ఆయనతో సంబంధాన్ని మనం ఎల్లప్పుడూ బలపరుచుకోవాలి. ఆయనకి మనకి ఎప్పుడైతే సంబంధం తెగిపోతుందో, ఎప్పుడంటే నువ్వు ప్రార్థన చేయనప్పుడే తెగిపోతుంది. ప్రార్థన చేయడం అనేటటువంటిది మన జీవితాల్లో మనం అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఈ ఆర్య టారి అనేటటువంటి ఆయన ఈ 5 జ్ఞాపకం చేశాడు. దేవునితో సంబంధమును కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అఫ్ కోర్స్ మన సంగతులన్నీ కూడా ఆయనకు తెలుసు, కానీ నువ్వు ఆయనతో ఎల్లప్పుడూ సంబంధమును కలిగి ఉండాలి. అలాగునే నీవు ఏ విధమైన చింత లేకుండా, ఏం జరిగినా నీకు ఏం బాధ ఉండదు, చింత లేనటువంటి జీవితం మనం కలిగి ఉండాలంటే, సమాధానం పొందాలంటే. అలాగునే సమయోచితమైన సహాయం కొరకు ప్రార్థన చేయాలి. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. అలాగునే టు ఆప్టైన్ వాట్ వీ నీడ్ ఫ్రమ్ గాడ్. నువ్వు అడగకపోతే అడగకుండానే ఇవ్వాలనుకోకూడదు. ఆయన అడిగేటట్టు ప్రతి వానికి ఇవ్వబడునని ఉంది. అడుగు ప్రతి వాడును పొందుతాడు, తట్టేటటువంటి వానికి తీయబడుతుంది, వెతికేటటువంటి వాడు దొరుకుతాడు. నువ్వు అడగకుండా కావాలనుకోకూడదు. అలాగునే చాలా ప్రాముఖ్యమైన లోకంలో దేర్ ఈజ్ ఎ డెవిల్, దానితో మనం ప్రతినిత్యం పోరాడుతున్నాం. ప్రార్థన ద్వారా మాత్రమే దానిని జయించగలం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, మహోన్నత పరిశుద్ధ, మరోసారి మీ స్తుతి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా అన్ని విషయాలు మీరు ఏదైనటువంటి దేవుడివి. ఆయనను తండ్రి, ఆయన కుమారుడై ఉండి కన్నీళ్లతో రోదనతో ప్రార్థించి అనేక సందర్భములలో ఆయన ప్రార్థనలు నీతో ఉన్న సంబంధాన్ని ఆయన అంతవరకు కూడాను కాపాడుకున్నాడు. చివరి క్షణము కూడాను తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పజెప్పుచున్నాను. మా జీవితాల్లో కూడాను మా శ్వాస ముగి పర్యంతం నీతో సంబంధము తెగిపోకుండా ఎల్లప్పుడూ కూడా మేము ధైర్యంగా ఉండడానికి, నిశ్చింతంగా ఉండడానికి, అవసరతల్లో నీ నుండి సహాయం పొందడానికి ఎడతెగక ప్రార్థన చేసేటటువంటి అనుభవం నాకు మాకు మీరు దయచేయమని, ప్రత్యేకించి కరోనా వ్యాధి నుంచి మీరు మాకు విడుదలను గురించి నేడున్నటువంటి ఈ కష్టం నుండి మీరు మమ్మల్ని తప్పించి వైరస్ను మీరు నిర్మూలన చేసి మా దేశాన్ని మమ్మల్ని మా సంఘాన్ని కాపాడమని మేము అడిగిన ప్రతి ఆశీర్వాదం దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, నరక్షకుడు క్రీస్తు కృపా, పరిశుద్ధాత్మకుని సహవాసం ఈ స్థలంలో కూడిన మనకు, ప్రత్యేకించి లైవ్లో
వీక్షిస్తూ ఉన్నటువంటి విశ్వాసులందరికీ వారి కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్.